వరుసగా రెండో ఏడాది ఎల్లినో హెచ్చరికలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి లోటు వర్షపాతాన్ని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఎల్లినో ప్రభావం రుతుపవనాలపై కూడా పడనుంది తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఆగమనం సకాలంలోనే ఉంటుందని అంచనా వేసిన ఆ తరువాత బెట్ట పరిస్థితులు తప్పవన్న హెచ్చరికలు ఉన్నాయి ఇప్పటికే వరుస నష్టాలతో కుదేలైన అన్నదాతకు ఈ వార్తలన్నీ కలవరపాటుగా మారాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు సీమ జిల్లాలపైన ఎల్లినో ప్రభావం అధికంగా ఉంటుందన్నది సమాచారం ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ఎల్లినో ప్రభావం ఉండే అవకాశాలున్నా కూడా భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని తగిన ప్రణాళికలు సిద్దం చేశామని జైకిసాన్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు క్రీడా డైరెక్టర్ డాక్టర్ చెరుకుమిల్లి శ్రీనివాసరావు సార్ ఈ ఏడాది ఎల్లినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని జాతీయ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల మీద ఎల్లినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఎల్లిలో ముఖ్యంగా ఎలా ఏర్పడుతుందంటే పసిఫిక్ మహాసముద్రం మీద ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఎల్లిలో అవుతుందండి గత సంవత్సరం కూడా ఈ ఎల్లినో ఎఫెక్ట్ ఇలా రావటం జరిగింది ఈ సంవత్సరం కూడా హెచ్చరికలు ఉన్న మాట వాస్తవమే కానీ రైతన్లుకి ఒక భయంగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే పద్నాలుగులో రైతు సోదరులు ఎల్లినో ఎఫెక్ట్స్ వాతావరణం ఎలా ఉంది అనే దాని గురించి చూశారు ఆ ఎల్లునో ఎఫెక్ట్ ఉందని అనే దాన్ని మనం తయారవటం ముఖ్యం సో దానికి మనం ఎదుర్కోవడానికి మనకి దగ్గర ప్రణాళిక కూడా ఉంది వర్షం లేట్ అయితే ఏం చేసుకోవాలి తర్వాత వర్షం ఒకవేళ మామూలుగా వచ్చి విత్తుకున్న తర్వాత వస్తే ఏం చేయాలి అనే దానికి కూడా ప్రణాళిక ఉంది అందువల్ల భయాందోళనలు పడాల్సిన అవసరం లేదు సార్ ఈ ఖరీఫ్ సాగులో ఈ ప్రభావం ఎంతవరకు అంటారు మన లెక్కల ప్రకారం ఏంటంటే జూన్ మొదటి వారంలో మనకి వర్షాలు రావాలి ఈ ఎల్లినో ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అంటే కింద సంవత్సరం లాగా నలభై యాభై రోజులు లేట్ అయిందండి ఈ సంవత్సరం కూడా కొంత లేట్ అవ్వటానికి అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు జూన్లో కూడా తక్కువ వర్షపాతం ఉండొచ్చు జూలైలో కూడా తక్కువ వర్షపాతం ఉండొచ్చు కానీ వచ్చే కొద్ది సెప్ ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ కల్లా మళ్ళీ వర్షపాతం వర్షం మామూలుగా ఉండొచ్చు అనే ఉద్దేశం ఆ లె ఆ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అలా అలా చెప్పడం జరుగుతుందండి పరిశోధనలు ఓవైపు ఎల్లినో ప్రభావం తప్పదు అంటున్నారు మరోవైపు నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో రైతులు ఎలా సన్నద్ధం కావాలి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అండి కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గత సంవత్సరం ఏం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందండి వర్షము మే చివరకే పడింది పడితే పత్తి పంటని విత్తుకోవడం జరిగింది కొద్దిగా ఒక పదిహేను ఎంఎం ఇరవై ఎంఎం వర్షభావం పడంగానే విత్తుకోవడం చేశారు దానివల్ల ఏమైంది మొలకెత్త సగం మొలకెత్తాయి సగం మొలకెత్తలేదు మొలకెత్తని కూడా తర్వాత సరైన తేమ లేకపోవటం వల్ల ఎండిపోవటం జరిగింది విత్తనం మీదే చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది మొదట మనం తీసుకోవాల్సింది ఏంటంటే కొంత ఒక నలభై ఎంఎం యాభై ఎంఎం రైన్ఫాల్ పడి రైతుకి మన నేలకి మరి తేలికపాటి నేలలు ఉంటే కనీసం యాభై ఎంఎం అరవై ఎంఎం వర్షపాతము వరకు తేమగా ఉండే వరకు వేచి చూడాలి అందువల్ల ఒక్క తొలకరి వర్షాలు పడిలే ఒక రోజు ఒక పదిహేను ఎంఎం విత్తుకోవడానికి సరిపోద్దనే విషయం దగ్గర ఈసారి మనం జాగ్రత్త వహించాలి ఒక ఒక వర్షం కాదు రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు వర్షాలు పది ఎంఎం పదిహేను ఎంఎం పడితే భూమిలో తేల నిలకడగా ఉంటుంది ఒకసారి విత్తుకున్న తర్వాత మొ మొక్క మొలకెత్తుతుంది తర్వాత భూమిలో ఒక లోపల వరకు నీళ్లు ఇంకుతాయి కాబట్టి తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు వర్షం పడకపోయినా సరే భూమిలో ఉన్న తేమ దాన్ని సరిపెడుతుంది మనము ఈ జాగ్రత్త వహిస్తే విత్ విత్తనం మీద ఖర్చు తగ్గించవచ్చు ఇంకొకటి కూడా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అండి ఇప్పుడు ఈ వర్షము కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లో బేసల్ డోస్ అంటాము విత్తుకునేటప్పుడు వేసుకునే ఫెర్టిలైజర్స్ తగ్గించి ఏమో అనుకూలంగా ఉన్న దానికి అనుకూలంగా ఉన్నప్పుడు మన పై పైపాటు ద్వారా మళ్ళీ ఒకసారి కానీ సార్లు కానీ ఫెర్టిలైజర్స్ వేసుకో వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ భూగర్భ జిల్లాలో ఉండిపోయాయి ప్రతి చెరువుల్లోనూ కూడా నీళ్ళు లేని పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో బోరు కూడా అడిగ అడగడిపోయిన పరిస్థితి నెలకొంది మరి ఈ సమయంలో ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పుడు రైతులు నీటి వనరుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగు వేయాలంటారు నీళ్ళు నీటి సమస్య దేశం మొత్తము ఉందండి వర్షం మీద డిపెండ్ అవుతాయండి భూగర్భ జలాలు అందువల్ల మన ఉద్దేశము మన ప్రణాళికలు ఎలా ఉండాలంటే ప్రతి బొట్టు వర్షపు నీటిని భూమిలో ఎలా ఇంకించుకోవాలి అలానే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే ఎలా లోపలికి వెళ్ళాలి ఒక ఒకేసారి ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఏంటంటే అండి పదిహేను ఇరవై రోజుల్లోనే ఎక్కువ ఎక్కువ వర్షం పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఆ రన్ ఎక్కువ పడిన వర్షాన్ని ఇప్పుడు గుంటల్లో నిలుపుకొని తర్వాత ఎప్పుడైతే బెట్ట ఉందో వాటిని సద్వినియోగపరచుకోవడం చాలా అవసరం చాలా జాగ్రత్తగా ఈ నీటిని ఉపయోగించుకున్న చేయాలి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రోత్సాహకాలు రావాలి అందులో కూడా ఉన్న ప్రోత్సాహ ఉన్న రూల్స్ని కూడా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి తక్కువ నీళ్లతో వరి చేయాలి లేకపోతే వరి కాకపోతే వేరే చేయాలి ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వకూడదు ఇరిగేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఒక ప్లానింగ్ ప్రకారం పద్ధతి ప్రకారం ఇవ్వాలి ఇలా తీసుకోకపోతే వచ్చే కాలం కొంచెం గట్టిగా ఉంటుంది ప్రత్యామ్మయ పంటల వైపు ఏమైనా మొగ్గు చూపితే ఎల్లిన ప్రభావాన్ని వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందా ఒక వరి పంట వ వరికి ఒక ఎకరానికి కావాల్సిన నీళ్లతోటి మూడు నాలుగు ఎకరాలు కందులు వేసుకోవచ్చు అట్లనే మూడు ఎకరాలు మొక్కజొన్న వేసుకోవచ్చు అట్లనే ఆ రకంగా చూస్తే వరి పంటకు కావాల్సిన నీళ్లతోటి మనం కనీసం నాలుగు వంతుల వేరే పంటలను వేసుకోవాలి అందువల్ల తప్పనిసరిగా వరి పంట నుంచి వేరే రకంగా వేరే వేసుకోవాలి వేరే పంటలు వేసుకునే దాని గురించి రైతు సోదరులు ఆలోచించాలి పత్తి వేసుకునేటప్పుడు కూడా మనం ఇవి తొందరపడి విత్తుకోవద్దు వేసుకోవద్దు వరే కావాలి అన్న పరిస్థితుల్లో వరిలో కూడా తక్కువ నీళ్లు ఉండి చేసుకోవాల్సిన అది చాలా అవసరం అంతర పంటలు వేసుకోవచ్చు తర్వాత షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాలంలో వచ్చే మన బ్లాక్ గ్రామ్ కానీ మినుములు కానీ పెసలు కానీ అవి వేసుకోవచ్చు మళ్ళీ మన తెలంగాణ మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనకి క్యాస్ట్ ఆమదు పంట కూడా వస్తుంది బాగానే ఆమదానికి వెళ్ళొచ్చు కొన్ని చోట్ల మరీ నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు అయితే హార్స్ గ్రామని ఉలవలు అలాంటివి కూడా వేసుకోవచ్చు పంటలు చాలా రకాలుగా ఉన్నాయండి పరిశోధనా సంస్థలు మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో తీసుకునే గవర్నమెంట్ డిపార్ట్మెంటు కలిసి ఈ తక్కువ వర్ష భావ పరిస్థితిని రైతులను ఎలా సంసిద్ధం చేయాలి వాళ్ళకు అందుబాటులో ఏ టెక్నాలజీస్ ఉండాలి ఏ విత్తనం ఉండాలి అనే దాని గురించి చాలా డిస్కషన్ చేసి ఒక ఒక జిల్లా వారీగా ప్రణాళికలు చేయటం జరిగింది ప్రధానంగా ఎల్లిన ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో అధికంగా ఉండబోతుందని కావచ్చు దీని దానికి సంబంధించి రైతులను అక్కడ ఎలా అప్రమత్తం చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఎల్లిలో ప్రభావము మనకి తెలంగాణ జిల్లాల్లో ఉంటుందని చెప్పడం జరుగుతుందండి అలానే ఆంధ్రప్రదేశ్లో మనకు అనంతపూర్ జిల్లా రాయలసీమ రీజియన్లో అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఆ రీజియన్లో ఉంటుందని చెప్పు అంచనాలు ఉన్నాయి ఎల్లునో ప్రభావం మీద రైతులకు క్రీడాపరంగా ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబడుతున్నారు ఈసారి ఎల్లునో ప్రభావం పది రాష్ట్రాల్లో ఉందంటున్నాము దీనికి క్రీడా నుంచి ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా మా సామాన్య పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలి దానికి విత్తనం అందుబాటులో ఉందా లేదా విత్తనం అందుబాటులో లేకపోతే దాన్ని కంటిన్యన్సీ సీడ్ అంట కంటిన్యన్సీ పంటలేంటి కంటిన్యన్సీ సీడ్ ఎక్కడెక్కడ ఉంది దానికి రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నాయి ఉన్నాయా లేవా రా జిల్లాలు సంసిద్ధంగా ఉన్నాయా లేవా అందువల్ల ఈ రకంగా మేము ఒక స్టేట్ లెవెల్ మీటింగ్స్ పెట్టి పళ్ళ తోటలను ఎలా కాపాడుకోవాలి అలానే మన కో కోళ్ల గురించి గురించి లేకపోతే ఈవి ఫిష్ పాంట్స్ ఉన్నాయి మన చేపల చెరువుల్లో కూడా నీళ్లు తగ్గిపోయి వాటి గురించి ఎలా ఉండాలనేది మనము క్రీడా సంస్థ నుంచి ఇప్పటి వరకు కనీసం ఐదు వందల ఎనభై జిల్లాలకు దేశం మొత్తం మీద కంటింజెన్సీ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ అనేది చేసాం అండి ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి ప్రతి మన క్రీడా వెబ్సైట్ లో కూడా ఉన్నాయి ఇంప్లిమెంట్ ఎలా చేయాలి గవర్నమెంట్ ఏమేమి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏమేమి ప్రోత్సాహకరాలు ఇంకా ఇంకా ఉండాలనేది సిద్ధం చేస్తున్నాం ఈ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పక్కా ప్రణాళికతో అవగాహనతో ముందుకెళ్తే ఈ ప్రభావం నుంచి గట్టెక్కొచ్చని చెప్తున్నారు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకులు సిహెచ్ శ్రీనివాసరావు గారు కెమెరామెన్ నరేష్ తో సతీష్ న్యూస్ హైదరాబాద్